హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ శివారు ఎడ్యుకేషన్ హబ్ గా మారింది. ఇప్పటికే టాప్ 10 లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలకు తోడుగా మరో ఇంజనీరింగ్ కాలేజ్ కేఎల్హెచ్ యూనివర్సిటీ నేడు ప్రారంభమైంది. హైదరాబాద్ అజీజ్ నగర్ లో ఉన్న కేఎల్హెచ్ యూనివర్సిటీ 2వ క్యాంపస్ ను ఇక్కడ ప్రారంభించారు. ఇంజనీరింగ్ లో 540 సీట్లు, 60 మేనేజ్మెంట్ సీట్లతో ఈ సంవత్సరం స్లాట్ చేయమన్నారు. విద్యార్థులకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, నైపుణ్యమైన ఐఐటి, ఎన్ఐటి, ఐఐసి ఫ్యాకల్టీస్ ను కూడా రిక్రూట్ చేయడం జరిగిందన్నారు. 120 ఎకరాల్లో ఈ యూనివర్సిటీని స్థాపించామన్నారు కేఎల్హెచ్ ప్రెసిడెంట్ కోనేరు సత్యనారాయణ. కేఎల్ యూనివర్సిటీ బాచ్పల్ క్యాంపస్ కి మేము ఇప్పుడు ఫస్ట్ మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు తోటి 20వ తారీఖున నుంచి మొదలు పెట్టాం. ఇక్కడ మాకు ఏఐసిటిఈ నుంచి పర్మిషన్ వచ్చిందనమాట. 540 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, 60 మంది మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి, 600 మంది స్టూడెంట్స్కి ఇక్కడ మేము ఒక 200,000 అడుగుల్లో ఈ బిల్డింగ్ పెట్టి అన్ని ఫెసిలిటీస్ 100% ఫెసిలిటీస్తో ఈ క్యాంపస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మాకు ఈ క్యాంపస్లో మొత్తం ఈ బాచ్పల్లిలో అబౌట్ 120 ఎకరాల వరకు మేము ప్రొక్యూర్ చేయడం జరిగింది అనమాట. లాస్ట్ 12 సంవత్సరాల నుంచి కూడా ఈ ల్యాండ్ని ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఈ బిల్డింగ్స్ ఇదంతా కూడా రెడీ చేయటం వలన ఇప్పుడు ఈ టైంకి ఇప్పుడు అయింది మాకు ఇది. ఇప్పుడు మాకు ఆల్రెడీ అజీజ్ నగర్లో ఒక క్యాంపస్ ఉందండి, అక్కడ కూడా మాకు అబౌట్ 600 స్టూడెంట్స్ అడ్మిషన్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఇది 5th ఇయర్ హైదరాబాద్లో క్యాంపస్ మేము స్టార్ట్ చేసి ఈ సంవత్సరం మేము ఇప్పుడు ఇది సెకండ్ హాఫ్ క్యాంపస్ మాకు పర్మిషన్ వచ్చింది. యూజీసీ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఈ హాఫ్ క్యాంపస్కి పర్మిషన్ రావడం జరిగింది.